గొప్ప యోగం అనే చందమామ కథ చెప్పుకుందాం చాలా కాలం కిందట ఒక అనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు అతడు యువకుడు మంచి ధైర్యశాలి ఈ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడు దేశాలు చూడడం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనడం మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటికల్లా అతనికి నిద్ర పట్టింది ఇక ఆ నిద్రలో చిత్ర విచిత్రమైన కల వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కొస చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ అతడు తల తడుముకొని చూసుకునేసరికి నెత్తి మీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూశాడు కొమరయ్య అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టు కింద తను ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది దానితో కొమరయ్యకు కళ నిజమవుతుందేమో అనిపించింది రేపు సరిగ్గా ఇలాగే కల వస్తే ఆ కనబడే కొండ ఎక్కుతాను ఏమో ఆ కొండవతల ఉన్న బాలాభిపుర రాజ్యానికి నేను నౌతానేమో అనుకున్నాడు కొమరయ్య ఆ మూడవ రోజున కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేదనుకున్నాడు చెట్టు కింది నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు సాయంకాలానికల్లా ఎలా అయితేనే శ్రమపడి కొండపైకి చేరాడు కానీ అక్కడ సింహాసనం లేదు రాణి లేదు అయినా కొమరయ్య మాత్రమూ నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి బాలాభీపుర రాజ్యంలో ప్రవేశించాలి అప్పటికి కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపట్ల ఎక్కడైనా పల్లె కానీ జన సంచారం కానీ కంటపడుతుందేమో అని చూశాడు చీకటి కీ కారణ్యం తప్ప మరేం కనబడలేదు సరే ఈ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకుని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుదామనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాలు ముడుచుకొని పడుకున్నాడు ఆకలి దహించుకుపోవడం చేత నిద్ర సరిగ్గా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు నలుగురు ఐదుగురు మనుషులు మాట్లాడుకోవడం అతని చెవిన పడింది కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ళ మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుబడిన ఇల్లు ఉందని వాళ్ళ సంభాషణను బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాతికి ఆ పాడుబడిన కొంపలో తలదాచుకుందాం అనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింది నుంచి లేచి చడి చప్పుడు లేకుండా వాళ్ళని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుబడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకొని పడుకున్నారు కొమరయ్య ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్ళు దొంగలేము అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది వాళ్ళలో ఒకడు అధికార స్వరంతో ఇలా అన్నాడు ఒరే రాబందు నువ్వు ఏం సాధించావు అని అడిగాడు అందుకు బదులుగా ఆ రాబందు పేరు గలవాడు అయ్యా ఇవాళ కలలో కూడా కనబడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు వాడి కోర్టు దొంగిలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ కోటు జోబులు తిరగవేస్తే సరి మొహరీలు అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తరువాత అరే గుంటనక్క నీ సంపాదన ఏమిటి అన్నాడు అందుకు గుంటనక్క పేరు గలవాడు అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నా నాకంటపడ్డాడు అతడి ముక్కోనాల శిరో వేష్టం కాజేశాను అది తల మీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు భలే నువ్వోయి నిజమైన గుంటన కవి సరే నువ్వోయి బల్లూకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తి సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు వెయ్యి మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు బల్లూకం చాలా బాగుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపొండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ళ సంభాషణ విన్నాడు దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న కోటు కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు రెండు మూడు రోజుల కల్లా చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత అనుకున్నావా అన్నారు కోట కాపల వాళ్ళు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య చేస్తూ మీరు మీరు మహావీరులైన కొమరం సింహుల రండి దయచేయండి అంటూ కాపలా వాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకుపోయారు ఆ సమయంలో సింహాసన పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కళ నిజమవుతున్నట్టు తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చంగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాల్లో ఆరితీరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు పరమానందం పొందాడు నువ్వు ప్రపంచాన్ని తరువాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదికి పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార రాజును ఓడించు అన్నాడు రాజు అదెంత పని కానీ నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు నవ్వి సరే అన్నాడు ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేట్టు కనబడింది పైగా అంత బలశాలిని జయించినవాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళి గాంధార రాజును ఎదిరించాడు ఘోర యుద్ధం జరిగింది ఇరు పక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు కుమరయ్య తనకు సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి వెయ్యి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి శిరోవేష్ట నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని పరిచి హతమార్చసాగాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్ది మంది సైనికులతో గాంధార రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయ జయధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాభిపుర రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు కొమరయ్యను అభినందించాడు కుమరసింహ నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ కుమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తరువాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు సింహాసనం మీద అతడు కూర్చున్నప్పుడు పక్కనే రాజకుమార్తె కిరీటం ధరించి కూర్చున్నది నేను కలలో చూసిన రాణియే ఈమె అనుకొని కుమరయ్య మురిసిపోయాడు ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్ళాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది కథ సమాప్తం శుభం